క్రీడల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని గ్రామీణ యువత కోసం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తోందని పటాన్చెరి ఎమ్మెల్యే గూడే మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఇంద్రేశం, పోచారం, ఘన్పూర్, నందిగామ, భానూరు, క్యాసారం, ఇస్నాపూర్, రుద్రారం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడా ప్రాంగణాలు గ్రామీణ యువతకు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవతో ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తోందన్నారు. అనంతరం రుద్రారంలో పల్లె ప్రకృతి వనాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. సార్ 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 ఒక్క నిమిషం. ఈరోజు జిన్నార మండలము అలాగే పటంచురు మండలంలో పొద్దున 8 గంటల నుంచి ఆట స్థలాలను ఇనాగ్రేషన్ చేస్తూ ఉద్రారం రావడం జరిగింది. ఇంద్రేశం, పోసారం, అలాగే ఘన్పూర్, నందిగా, దానూర్, కేసారం, శివ, ఇస్నాపూర్, రుద్రారంలో ఆటస్థలాలు, ప్రకృతి వనాలు, పార్కులు ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి గారు, సుప్రజా వెంకరెడ్డి జడ్పీటీసీ గారు, స్థానిక సర్పంచ్ సుధీర్ గారు, రాజు ఎంపీటీసీ గారు, మండల ప్రముఖులు, గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయత్ పరిధిలో ఆట స్థలాలను సేకరించి యువతను పెడదారి పట్టకుండా వారికి ఆట స్థలాలు కేటాయించి క్రీడల వైపు మొగ్గు చూపడానికి ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పటంచెరు నియోజకవర్గంలో అన్ని రకాల ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అదొకటే కాదు, ఈరోజు పటంచెరు నియోజకవర్గము ప్రజల సహకారము, స్థానిక నాయకుల సహకారాన్ని తీసుకొని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో వారి ప్రజల సహకారం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ గ్రామాలను అభివృద్ధి చేయడంలో అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తాం.